హాయ్ సార్, ఏం పేరు? ఆనంద్ కుమార్. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? కర్నూలు. కర్నూలు. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే రోజు రోజుకి పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు పొత్తు కూడా ప్రకటన బయటకు వచ్చింది. అసలు మీరు ఇప్పుడు ఏపీలో రాజకీయాలను ఎలా చూస్తున్నారు? వైసీపీ చేసేది కరెక్ట్ అని భావిస్తున్నారా, లేకపోతే టీడీపీ జనసేన కావాలనే డ్రామా ఆడుతున్నాయని మీ భావన? లేదు, వైసీపీ చేసేది 100% రాంగ్. వీళ్ళను ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని తరమగొట్టాలంటే టీడీపీ జనసేన ఏకం కావాల్సిందే. ఖచ్చితంగా ఏకమైతేనే వాళ్ళు ఉంటారు, లేకుంటే చాలా అరాచకం అయిపోతుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ ఇచ్చారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం బెయిల్కి కూడా అప్లై చేయలేదు, కావాలని సింపతి కోసమే జైల్లో ఉంటున్నాడు అని చెప్పి కూడా ఓ పక్కన వేరే వర్గం వాళ్ళు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. దాని మీద మీ స్పందన? అట్లా కాదండి, ఎందుకు బెయిల్ వద్దంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా క్రిమినల్, ఆయన బెయిల్ మీదే వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు కూడా అదే వస్తే ఇద్దరు ఒకటే అవుతారు కదా. ఆయన ప్రూఫ్ చేసుకొని నాది తప్పు లేదు అని నేను బయటకు వచ్చి అని బయటికి రావాలని చంద్రబాబు లేను. కేసు మొత్తం నేను అంటే ఆయన చెప్పినట్టు ఆణిముచ్చనలాగా అంటే కడిగిన ముచ్చనలాగా బయటికి రావాలని తాపత్రయంతోనే బెయిల్ తీసుకోవట్లేదు. అవునండి. మరి ఇప్పుడు దాని ఆ కేసే కాకుండా ఇప్పుడు అమరావతి ఫైబర్ కేసు ఒకటి, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించిన కేసు కూడా ఒకటి మళ్ళీ దాని మీద కూడా వేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు? గట్టిగా ప్రయత్నం చేస్తుందండి. చాలా వరకు వీళ్ళను తెలుగుదేశం పార్టీనే రాకుండా చేయాలనేసి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దాదాపు 18 కేసులు వేయటం జరిగింది, విచారణలు కూడా చేయడం జరిగింది, వేటిలో కూడా ప్రూవ్ అవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చే వరకు దర్యాప్తు కనీసం చేయకుండా డైరెక్ట్గా జైల్లో పెట్టారని మీరు ఎలా చూస్తారు? ఇదంతా డ్రామా అండి. కావాలని కక్షపూరితంగా చంద్రబాబు మీద వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇందులో బీజేపీ హస్తం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. బీజేపీ హస్తం లేని ఇంతవరకు రాదు వాళ్ళది. ఖచ్చితంగా బీజేపీ హస్తం ఉందండి. కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న బీజేపీ లీడర్స్ అంతా ఒక రకం స్టేట్మెంట్ ఇస్తే తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళంతా ఒక రకం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీన్ని బట్టి మనం ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి టీడీపీ ఓట్లు ఇక్కడ సంపాదించుకోవడం కోసం ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకో? అవునండి. అంటే మొత్తం కేంద్రం అయితే వైసీపీకి సపోర్ట్ చేస్తుంది, ఎవరిని రానియకుండా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది, అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తుంది. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ములాఖత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆలోచించాను ఇప్పటి నుంచి పొత్తు ఉంటుంది, ఉమ్మడిగానే మా కార్యాచరణ ఉంటుందని చెప్పారు. బీజేపీ కూడా కలిసి వస్తుంది అని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను, వస్తుంది అని కూడా చాలా గట్టిగా చెప్పారు. మరి ఒకవేళ బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉంది, టీడీపీతో కలవటం ఇష్టం లేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు టీడీపీతో కలుస్తుంది కదా, జనసేన కలిసింది, కానీ బీజేపీ కలవకపోతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి? లేదండి, ఖచ్చితంగా కలుస్తుంది. మరి ఇప్పుడు మీరే అన్నారు కదా వైసీపీకి సపోర్ట్ చేస్తుంది, ఇప్పటికి వైసీపీకి సపోర్ట్ చేస్తుంది బీజేపీ ఎట్లా అంటే ఆ ట్రెండ్లో ఖచ్చితంగా ఎవరికి ఎక్కువ ఎక్కడ ప్రాపర్టీ ఉంటే అంటే ఎక్కడ సీట్లు ఎక్కువ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో మొత్తానికి 2014 కూటమి మళ్ళీ ఫామ్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది. సో మరి జగన్ గారిని గురించి మీరు ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు అంటే 151 సీట్లు ప్రజలు కట్టబెడితే ఓన్లీ మంచి చేయడం కోసం వినియోగిస్తున్నాడు అధికారాన్ని, ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడానికి వాడుతున్నాడు అనుకో? ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అతనికి 151 సీట్లు వచ్చినాయని దాంతో అతనికి ఏం అర్థం కావడం లేదు. అతను క్రిమినల్ మైండ్, ఆ క్రిమినల్ మైండ్ కాబట్టి అతను క్రిమినల్గానే ఆలోచన చేస్తాడు. ఈ ప్రజల కొరకు కానీ పార్టీల కొరకు కానీ ఏది కానీ చేయడం. అంటే ఓటమి భయంతోనే ఇదంతా చేస్తున్నాడా, లేకపోతే నన్ను జైల్లో పెట్టారు కాబట్టి వీళ్ళని కూడా మనం జైల్లో పెట్టాలని కక్ష సాధింపు అనుకుంటున్నాను? ఓటమి భయం ఒకటి, ఈయనను ఖైదీ ఖైదీ అంటారు కదా జగన్మోహన్ రెడ్డిని, అట్లా ఈయనకు ఎంబడే నంబర్ ఇప్పించి ఈయనకు నువ్వు నేను ఒకటే అన్న రీజన్లో చేస్తున్నాడు. గతంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళం కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళం కానీ ఏమైనా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సెలబ్రేషన్ చేసుకున్న దాఖలాలు మనం చూడలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో వైసీపీ వాళ్ళంతా కూడా టపాసులు గాల్చడం, స్వీట్స్ పంచుకోవడం, నినాదాలు చేయడం ఇవన్నీ చూసాం. ముఖ్యంగా చూసుకుంటే రోజా గారు చాలా గట్టిగానే సెలబ్రేట్ చేశారు. అంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటే రాజకీయాన్ని ఎలా చూస్తున్నారనుకో? వైసీపీ వాళ్ళు పైశాచి కానిందమండి. వాళ్ళు ఇతరులను ఎవరైతే హింస పెడితే వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు చూసి నవ్వే రకం. మొత్తానికి అయితే ప్రజలకు మంచి చేసే ఉద్దేశంలో వైసీపీ ఉందనిపిస్తుందా? లేదా లేదండి,
వైసీపీ ప్రజలకు మంచి చేయదు ఎవరికి మంచి చేయదు అసలు మరి ఇప్పుడు వైనాట్ 175 అనేది ఇంకా ఉందంటారా వైసీపీ వాళ్ళకి ఏమన్నా మారిందంటారా ఏం లేదు వాళ్ళకు వాళ్ళకు పైకి చెప్పుకుంటున్నారు కానీ వైనాట్ 175 కాదు కదా కనీసం ఒక 20-30 సీట్లు కూడా వస్తాయనేది మాకైతే నమ్మకం లేదు।